నమస్తే, వెల్కమ్ టు iDream. నేను లక్ష్మి దుర్గా. సుప్రీంకోర్టు చంద్రబాబు స్కిల్ స్కామ్ లో ఏదైతే క్వాష్ పిటిషన్ వాళ్ళు వేసిన దానికి సంబంధించి శుక్రవారం వరకు తీర్పును రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. సో ఫ్రైడే చంద్రబాబు నాయుడుకి గుడ్ ఫ్రైడే కాబోతుందా, బ్యాడ్ ఫ్రైడే కాబోతుందా, అసలు ఏం జరగబోతుంది? క్వాష్ పిటిషన్ పై ఎటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది? మొత్తంగా ఇదే అందరిలో ఉత్కంఠ రేపుతున్న విషయంగా చెప్పాలి. సో ఈ క్వాష్ పిటిషన్ కి సంబంధించి సుప్రీంలో అసలు ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుత అంశంపై మనతో మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్ గోపాలకృష్ణ కళానిధి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, నమస్తే 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 మేడం. సార్ అందరూ సుప్రీం రిజర్వ్ చేసిన తీర్పు పైనే అందరి దృష్టి ఉంది. చంద్రబాబు నాయుడు ఏదైతే క్వాష్ పిటిషన్ ఆయన తరపు లాయర్లు వేశారో సుప్రీంలో, ఫ్రైడే వరకు తీర్పు రిజర్వ్ చేసింది. ఫ్రైడే ఏం జరగబోతోంది అన్న ఉత్కంఠ కనిపిస్తోంది సార్. ఏం చెప్తారు సార్ మీరు, ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి చెప్తా, ప్రత్యక్ష ఉదాహరణలు చెప్తా. సార్? ఈ రోజున సుప్రీంకోర్టులో కోర్ట్ నెంబర్ 3 ఐటమ్ నెంబర్ 32, గోపాలకృష్ణ కళానిధి వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, మా కేసే, అది క్వాష్ పిటిషనే. అది హియరింగ్ జరుగుతోంది, ఇప్పుడు డిస్ప్లే బోర్డులో హియరింగ్ నడుస్తోంది. ఇంకా దాని మీద రిజల్ట్ రావాలి. ఆ క్వాష్ పిటిషను, చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషను సేమ్ కోర్టు, కోర్ట్ నెంబర్ 3నే. ఓకే. ఇప్పుడు రేపు ఇవాళ గనక నాకు బెయిల్ వచ్చింది, ఆ క్వాష్ పిటిషన్ లో స్టే వస్తే నాకు వచ్చిందంటే రేపు చంద్రబాబు నాయుడుకి వస్తుంది. ఓకే. నాది డిస్మిస్ అయితే అది డిస్మిస్ అవుతుంది. ఎలా సార్ అంటే కంపేర్ చేస్తున్నారు కదా, మీరు ఎట్లా అంటారు? ఎందుకంటే క్వాష్ పిటిషన్ రూల్స్ ఒకటే ఉంటాయి. ఓకే. ఎట్లా ఉంటాయంటే, ఒక ఎఫ్ఐఆర్ లో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో, ఆ వీళ్ళు కూడా ఎఫ్ఐఆర్ నే క్వశ్చన్ చేశారు, ఇంకా ఛార్జ్ షీట్ ఫైల్ చేయలే కదా. అందుకని ఎఫ్ఐఆర్ లో రాసినటువంటి అంశాలు అవన్నీ ట్రయబుల్ ఇష్యూస్ అంటారు వాటిని, ట్రయబుల్ ఇష్యూస్. ఆ ట్రయబుల్ ఇష్యూస్ అన్ని ట్రై చేసుకోవాల్సింది మీరు ఓన్లీ ఏసీబీ ప్రత్యేక కోర్టులో. అక్కడ విచారణ జరగాలి, ఆ విచారణలోనే తేలాలి ఆ విషయాలు. అందుకని సుప్రీంకోర్టు కానీ ఏ హైకోర్టు అన్నా అంతే, వాళ్ళు ఏమంటారంటే మీరు తెలుసుకోండి, ట్రయల్లోనే తెలుసుకోండి. నా కేసులో కూడా అదే అన్నారు, పోయి ట్రయల్లో తెలుసుకో, కాకపోతే నాకు 3 పాయింట్లలో నాకు రిలీఫ్ వచ్చింది, ఒక్క పాయింట్లో రిలీఫ్ రాలేదు నాకు. ఆ ఒక్క పాయింట్ని క్వశ్చన్ చేస్తూ సుప్రీంకోర్టులో వేశాను నేను. అది ఈ రోజున హియరింగ్ నడుస్తుంది ప్రస్తుతానికి. ఓకే. అది రేపే, రేపు చంద్రబాబు నాయుడు వాళ్ళే సేమ్ బెంచ్ జడ్జిమెంట్ ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఆ జడ్జిమెంటే, ఆ జడ్జిలో ఇచ్చింది. రాహుల్ గాంధీ కూడా క్వాష్ చేసుకున్నాడు, క్వాష్ చేసుకుంటే ఆయనకి స్టే వచ్చింది, ఆయన పార్లమెంట్ లో మళ్ళీ ఎంట్రీ ఉంది ఆయనకి. అట్లాగా అవును రూల్స్ ఎట్లా ఉంటాయంటే, ఇస్తే అందరికి ఇయ్యాలి, లేకపోతే ఎవరికి లేదు. సార్, క్వాష్ పిటిషన్ అంటే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి అంటే ఎక్కువగా అంటే అంతకు ముందు ఉన్నా కానీ ఎక్కువగా జనాల్లో చర్చించుకుంటున్న విషయం ఇది కూడా. అసలు క్వాష్ పిటిషన్ అంటే ఏంటి? మీరు ఇందాక చెప్పారు అంటే కేసు ఏదైనా కానీ క్వాష్ పిటిషన్ సంబంధించి రూల్స్ అన్ని ఒకేలా ఉంటాయని, ఎటువంటి రూల్స్ ఉంటాయి సార్? రూల్స్ ఎటువంటివి అంటే, ఉదాహరణకి క్వాష్ అయ్యేటువంటి కేసు ఒకటి చెప్తా. క్వాష్ అయ్యేది, ఆ క్వాష్ అయ్యేది ఏంటంటే, ఒక నేరానికి సంబంధించిన శిక్ష, ఫర్ ఎగ్జాంపుల్ 3 సంవత్సరాలు, ఒక నేరానికి 3 సంవత్సరాల శిక్ష 498A అనే ఐపీసీలో ఉన్న సెక్షన్కి 3 సంవత్సరాలు జైలు శిక్ష. కానీ ఆ 498 అనే ఒక కంప్లైంట్, ఒక ఆవిడ సెకండ్ వైఫ్ 27 సంవత్సరాల తర్వాత భర్త మీద పెట్టిన కేసు నాచారం పోలీస్ స్టేషన్లో, ఓకే. 27 సంవత్సరాల తర్వాత పెడితే ఈ పోలీసులు దాన్ని ఎఫ్ఐఆర్ గా రిజిస్టర్ చేశారు. అంతకంటే 27 సంవత్సరాల ముందు ఈ భర్త ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయన ఏం చేశాడు, నాకు భర్త నా భార్య కనబట్టలేదు లేదు అని ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు, దానికి ఎఫ్ఐఆర్ అయింది. వాళ్ళు వెతికి వెతికి ఇంకా మాకు దొరకట్లేదు అని వదిలిపెట్టేశారు. 27 సంవత్సరాల తర్వాత ఒక ఎఫ్ఐఆర్ అయితే నేను క్వాష్ చేసి దాని పనిష్మెంట్ పీరియడే 3 ఏళ్ళు, ఆమెకు ఉన్న లిమిటేషన్ పీరియడ్ 3 ఏళ్ళు, 3 ఏళ్లలో కావాలంటే వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు ఆమె.
కానీ 27 సంవత్సరాల తర్వాత వచ్చి కంప్లైంట్ ఎలా ఇస్తుందామె? మీరు ఎలా రిజిస్టర్ చేస్తారు పోలీసులు? దాన్ని రద్దు చేయాలి మీరు. అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా ఉంటుంది 482 సిఆర్పిసి కింద, దాని కింద నేను క్వశ్చన్ చేశా, కేసు క్వాష్ అయిపోయింది మేడం, ఓకే. కేసు క్వాష్. అట్లాగా ఏవైనా కనుక అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లా, చట్టంలో ఉన్నటువంటి ఏదైతే లాంగ్వేజ్ ఉందో ఆ లాంగ్వేజ్ ని కనుక అబ్యూస్ చేస్తూ ఎవరైనా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే దాన్ని క్వాష్ చేస్తారు. ఇంకోటి చెప్తాం, సెక్షన్ 66A ఐటీ యాక్ట్ రద్దు అయిపోయింది. ఆ రద్దయిన సెక్షన్ మీద ఒక నేవీ ఆఫీసర్ కి 2 ఏళ్ల జైల్ శిక్ష వేశాడు, దాన్ని క్వాష్ చేయమని హైకోర్టులో వేశారు. అది కూడా నా కేసే, సెక్షనే రద్దు అయిపోయింది, ఇంకా దాని కింద శిక్ష ఏమిటి అంటే హైకోర్టు క్వాష్ చేసేసింది. ఓకే ఇలా ఉంటాయి అన్నమాట క్వాష్లు. ఓకే అంతేగాని ఒక కేసులో 371 కోట్లు ట్రాన్స్ఫర్ అయినాయా లేవా, 16,000 ఈ షెల్ కంపెనీలు ఉన్నాయా లేవా, వాళ్ళు డబ్బులు తీసుకున్నారా లేదా, ట్రాన్స్ఫర్స్ అయినాయా లేదా, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ లో ఈ కేసులు రిజిస్టర్ అయినాయా లేవా, వీళ్ళ డైరెక్టర్లు ఎవరు, ఎవరికి ఎంత వచ్చింది, ఇవన్నీ కూడా చీఫ్ ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్ ఇవన్నీ జరగాలి. ఇవన్నీ జరిగే ప్లేస్ ట్రయల్ కోర్టు, అంటే ఏసీబీ అయితే ఏసీబీ కోర్టులో, ఆ కోర్టులో జరగాలి. అవన్నీ కూడా మీరు సుప్రీంకోర్టు పట్టుకొచ్చి మీరే చేయండి ట్రయల్ అంటే, ఇంకా మన ట్రయల్ కోర్టు పర్పస్ ఎందుకు? ఓకే. అందుకని సో సుప్రీంకోర్టు ట్రయల్ కి అంటే మళ్ళీ ట్రయల్ కోర్ట్ కే పంపించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారా సార్? అయితే ట్రయల్ కోర్టులో తేల్చుకోమంటుంది, పంపించే తెలుసుకోమంటుంది. ఓకే. అవకాశం లేదు, అక్కడికే పోవాలంటే వేరే మార్గం లేదు, ట్రయల్ కోర్టుకే వెళ్ళాలి. ఆ ట్రయల్లో ఓకే. ఏమవుతుందంటే, అప్పుడు ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన సాక్షులందరినీ ప్రవేశపెట్టి వాళ్ళ నోటీసులు ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ అజయ్ రెడ్డి అని కంప్లైంట్ ఏంటి ఈ కేసులో, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కంప్లైంట్ ఇచ్చింది అజయ్ రెడ్డి చైర్మన్, ఈ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆయన్ని విట్నెస్ బాక్స్ ఎక్కిస్తారు, ఆయన ద్వారా చెప్పిస్తారు ఆయనకి లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు కంప్లైంట్, అవసరమైతే డీజీ డైరెక్టర్ జనరల్ ఈ సర్వీస్ అండ్ గూడ్స్ ట్యాక్స్ వాళ్ళ మనుషులు వస్తారు, వాళ్ళు చెప్తారు, వాళ్ళ దగ్గర అసెస్మెంట్స్ రికార్డ్స్ ఉంటాయి, 4 5 ఏళ్ళ అసెస్మెంట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర 2014-15 నుంచి 2018-19 దాకా 5 అసెస్మెంట్ ఇయర్స్, 5 అసెస్మెంట్ ఇయర్స్ లో కూడా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఎగ్గొట్టారు వీళ్ళు. ఆ ఎగ్గొట్టిన రికార్డ్ అంతా వాళ్ళు తెచ్చి రేపు ట్రయల్ కోర్టులో పెడతారు, ఈ సంవత్సరం ఇంత ఎగ్గొట్టారు, ఈ సంవత్సరం ఇంత ఎగ్గొట్టారు, ఇన్ని కంపెనీలు రిజిస్టర్ చేసుకున్నారు, అన్ని కూడా షెల్ కంపెనీలే, ఈ ఒక ఓకే. ట్రాన్సాక్షన్ తప్ప మళ్ళీ బిజినెస్ చేయలే వీళ్ళు అని చెప్పి వాళ్ళంతా ట్రయల్లో చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ట్రయల్ జరగాలి. ఇలాంటి ట్రయల్ జరగాల్సిన కేసులో అబ్యూజ్ ఏముంది? ప్రాసెస్ ని అబ్యూజ్ చేసిన ఇదేముంది? ఎక్కడ అబ్యూజ్ లేదు. ఎక్కడైతే అబ్యూజ్ ఉండదో ప్రాసెస్ ని, లా ప్రాసెస్ ని అబ్యూజ్ చేయలేదో, అటువంటి కేసుల్లో హైకోర్టు ఇన్వాల్వ్ కాదు, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్, ఓకే. స్ట్రేట్ ఫార్వర్డ్. సో రేపు అందుకని మొత్తంగా చెప్పండి సార్, రేపు పొద్దున బ్యాడ్ ఫ్రైడే బ్యాడ్ ఫ్రైడే. ఓకే, మీరు చెప్పేస్తున్నారు అయితే, అంతే అంటే రూల్స్ అన్ని ఒకేలా ఉంటాయి అన్నారు కాబట్టి, సో గుడ్ కాబట్టి ఫ్రైడే అయ్యే బ్యాడ్ అవకాశాలు లేవు. లేవు ఓకే లేవు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ గోపాలకృష్ణ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ అండి. రైట్, థ్యాంక్ యూ.